లావణ్య గారు వెల్కమ్ అండి. ఇందా చేసిన సౌజన్య గారు మీరే ఉన్న సిస్టర్స్? అవునా, సిస్టర్స్ ఇద్దరు సేమ్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైమా? మీ ట్విన్సా ఏమిటి ఏమన్నా? లేదు. లేదా? మామూలుగానేనా అంటే ఇద్దరు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. సరే, ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఇందా చేసిన ఆవిడే పెద్ద, చిన్న. మీరు చిన్న, ఓకే. సో మరి కాంపిటీషన్ లో మీ అక్క కూడా ఉన్నారు. సో మరి అంటే పోటీ బాగానే ఉంది. సో ట్రై చేయండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఏం వంట చేస్తున్నారు? తోటకూర పెసరపప్పు వేపుడు మేడం. తోటకూర పెసరపప్పు వేపుడు? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మరి తోటకూర పెసరపప్పు వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర పెసరపప్పు వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం లావణ్య గారు. ఓకే మేడం. పాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాం. దీంట్లో కొంచెం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం మేడం. ఓకే, ఊరికే వేయించి పక్కన పెట్టేస్తాం. అంతే మేడం. సో ముందుగా ఏం ప్రిపేర్ చేసుకున్నారు? మనము తోటకూరను ఉడకబెట్టాలి మేడం. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పుని ఉడకపెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే నానబెట్టిన మినప్పప్పు అన్నమాట. ఇప్పుడు మనము ఇది అంతా కలిపి స్టీమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కుడుముల్లా వేసుకోవాలా? అంటే ఇప్పుడు తోటకూరని ఉడికించేసుకోవాలి, మినప్పప్పుని, మినప్పప్పుని కూడా గ్రైండ్ చేయాలి, అలాగే ఉడికించాలి. ఉడికించేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం మనం పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయ, కొంచెం సాల్ట్ కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే ఇది మీరు మామూలుగా అన్ని సెపరేట్ సెపరేట్ గా కాకుండా ఇలా ముందు కుడుములా చేసి దాన్ని కట్ చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ పడుతుందని చెప్పి నేను ఇలా చేసుకొచ్చాను. ఓకే ఓకే, అంటే ఇది ఇలాగే చేసుకోవాలండి? అవును మేడం. అంటే మామూలుగా ఫ్రై చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి కదా, సో అందుకని స్టీమ్ మీద అయితే మనకి దాంట్లోనే ఉంటాయి, సో అందుకని నేను అలా చేసుకోవచ్చు. కుడుము లేదు ఒకసారి అవి ఇలా కొంచెము. సో దీంట్లో ఫస్ట్ మీరు కొంచెం తర్వాత చెప్తాను మేడం. కొంచెం ఉల్లిపాయలు కొంచెం వేగాల మధ్య ఉంచుకుందాం. ఓకే ఓకే. సో అయితే ఫస్ట్ ఈ ఫ్రైకి మనం ఇవి చేసి పెట్టుకోవాలండి. దీనికి ఏంటంటే కొద్దిగా తోటకూర అలాగే పెసరపప్పు ముందుగా ఉడికించేసుకోవాలి. ఇవి రెండు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోనే ముందుగా మనం నానబెట్టుకున్న మినప్పప్పును వేసేసి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అలాగే సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసి మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని వాటిని ఇడ్లీ షేప్లో వేసేసుకొని ఫైనల్గా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనం కుడుములు చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఎస్ మేడం, ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ అండి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం మేడం. తర్వాత వచ్చేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పీసెస్ వేసేసుకుందాం. మీరందరూ ఇంటర్వ్యూ చేస్తారు కదా, సో నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకేనా? ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తానండి, నాకన్నా ఇంటర్వ్యూ చేస్తుంది. వాళ్ళు ఇంటికి ఏం అడుగుతారో అడగండి. మీ నేటివ్ ప్లేస్ ఏంటి మేడం? తిరుపతి అండి. అవునా, ఏంటి అలా అంటున్నారు? అంటే ఆ క్వశ్చన్ ఏంటి? అలా కదా, చాలా విచిత్రమైన క్వశ్చన్ అడిగాను. ఏదన్నా ఇలా యాక్టింగ్ కో అంటే అవన్నీ ఓకే కదా, ఇప్పుడు అందరూ అడిగిందే కదా పర్సనల్ లైఫ్ గురించి కొంచెం. ఎందుకలా అన్నిటిని మ్యాష్? అంటే కొంచెం లోపల కూడా కొంచెం కుక్ అవుతుంది కదా, సో మసాలా కూడా వాటికి పడుతుంది, సో అందుకని కొంచెం ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం మేడం. ఇది కూడా ఓకేనా? కొంచెం దీంట్లో పసుపు, పసుపు తర్వాత వేసుకుందాము. కాసేపు దీని మధ్య వాటర్ ఏమైనా వేయాలా? లేదు మేడం, అక్కర్లేదు. సో ఎంతవరకు వచ్చింది ఇది? ఇది అయిపోయింది మేడం. దీంట్లో కొంచెం ఫైనల్గా కారం వేసుకుందాము. ఓకే, ఇంకా అంతేనా? కారం వేసుకుని గరం మసాలా చల్లుకుంటే సరిపోతుంది మేడం. ఓకేనా? లైట్గా ఇందుకంత పచ్చిమిర్చి వేసాం కదా, సో మనకి కొంచెం సరిపోతుంది కారం. ఓకే, తర్వాత వచ్చి కొంచెం గరం మసాలా వేసుకుందాం. సో తక్కువ క్వాంటిటీ చేశారు కాబట్టి కొంచెం జ్యూస్ వేసేసుకుంటాం మేడం. దీన్ని జస్ట్ ఇలా కలుపుకొని ఒకసారి ఓకే బౌల్లో తీసేసుకుందాం మేడం.
దాంట్లో వేయించుకొని జీడిపప్పులు పెట్టుకుంటారా, కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దాని మీద వేయించిన జీడిపప్పులు పెట్టుకున్నాం. ఓకే, వేడివేడిగా కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. తోటకూర పెసరపప్పు వేపుడు తయారు చేసే విధానం. ముందుగా తోటకూర పెసరపప్పు విడివిడిగా ఉడికించి ఉంచాలి. ఉడికించిన తోటకూర పెసరపప్పు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు ఉప్పు నానబెట్టిన మినప్పప్పు అల్లం మిక్సీ జార్లోకి తీసుకుని రుబ్బుకోవాలి. ఈ పిండిని ఇడ్లీ పాత్రలో కుడుముల్లా వేసి ఆవిరి మీద ఉడికించాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు ముందుగా సిద్ధం చేసుకున్న కుడుములను వేసి ఉప్పు పసుపు వేసి వేయించాలి. తర్వాత కారం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర పెసరపప్పు వేపుడు రెడీ.